మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి రీసెంట్గా తన ప్యానెల్ ఘనంగా ప్రకటించారు ప్రకాష్ రాజ్. తాను మా అధ్యక్ష బరిలో నిలవడమే కాకుండా జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులతో పాటు 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఎవరు పోటీ చేస్తున్నారనే విషయాన్ని కూడా బయటపెట్టారు. అయితే ఇన్నాళ్ళు తనకు మద్దతుగా ఉన్న బండ్ల గణేష్ నుంచి వ్యతిరేకత వస్తుందని మాత్రం ప్రకాష్ రాజ్ ఊహించలేకపోయారు. బండ్ల యూటర్న్ వెనుక ఎవరున్నారు? అసలు మాలో ఏం జరుగుతోంది? ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీకి తప్పుకొని అధికార ప్రతినిధిగా బాధ్యతలు తీసుకొని ముంబై నుంచి హీరోయిన్లు వస్తే లేనిది ప్రకాష్ రాజ్ను మాత్రం నాన్ లోకల్ అంటారా అని డిఫెండ్ చేసిన బండ్ల గణేష్ ఒక్కరోజులోనే ప్లేటు ఫిరాయించారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్కు మద్దతును ఉపసంహరించుకున్నారు. తాను జనరల్ సెక్రటరీగా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్కు మొదటే ఎదురుదెబ్బ తగిలినట్టయింది. హఠాత్తుగా బండ్ల గణేష్కి ఏమైందంటే జీవిత రాజశేఖర్ను ప్రకాష్ రాజ్ ప్యానెల్లో చేర్చుకోవడం నచ్చలేదంట. చేర్చుకున్నప్పుడు సైలెంట్గా ఉండి ఆ తర్వాత కూడా సమర్థించి హఠాత్తుగా బండ్ల గణేష్ ఈ కారణం చెప్పడంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్ షాక్కు గురయ్యింది. ఇక ఏదో రాజకీయం నడుస్తోందని, బండ్లను ఎవరో ట్యూన్ చేశారని అనుమానిస్తున్నారు. ఎవరో చెబితే అడ్డం తిరిగానని అనుకుంటున్నారేమో. తాను ఎవరి మాట వినడని, మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తానని ప్రకటించేశారు. ఒక అవకాశం ఇస్తే నేనేంటో చూపిస్తారని ఆయన ఛాలెంజ్ చేశారు. 100 మంది పేద కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వడం తన ధ్యేయమన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్లో జీవిత రాజశేఖర్ మెగా ఫ్యామిలీని ఆమె ఎన్నోసార్లు కించించారు. అందుకే నేను ఈ ప్యానెల్ నుంచి తప్పుకున్నానని, ఆమెపైనే జనరల్ సెక్రటరీ పదవి కోసం బరిలోకి దిగుతున్నారని బండ్ల గణేష్ తెలిపారు. అధ్యక్ష బరిలో ఉంటానన్న జీవిత రాజశేఖర్ ప్రకాష్ రాజ్ అడిగేసరికి ఆయన ప్యానెల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బండ్ల గణేష్ తప్పుకోవడం వెనుక అతడికేదో మంచి సీటు ఇవ్వలేదని కాదు, ప్యానెల్లోకి జీవిత రాజశేఖర్ రావడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. తనకెంతో ఇష్టమైన మెగా ఫ్యామిలీని ఎన్నోసార్లు కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన జీవిత రాజశేఖర్ను ప్రకాష్ రాజ్ ఎంకరేజ్ చేయడం తనకి ఇష్టం లేదని బండ్ల కామెంట్ చేశారు. అందుకే ఇప్పుడు ఏకంగా ఆమెపైనే పోటీకి దిగుతున్నారు. రాబోయే మా అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తారని ప్రకటించారు. మొత్తం మీద బండ్ల బయటికి రావడంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్కు గట్టి దెబ్బ తగిలినట్టయింది. ఈ విషయాన్ని మొన్న జరిగిన ప్రెస్ మీట్లోనే పరోక్షంగా తెలిపారు ప్రకాష్ రాజ్. తను చాలామందికి ఫోన్ చేశారని, చాలామంది తనతో కలిసి రావడానికి ఇష్టపడడం లేదని ఆయన తెలిపాడు. ఆ ప్రెస్ మీట్ జరిగిన కొన్ని రోజులకే బండ్ల బయటికొచ్చి సొంత కుంబటి పెట్టారు. పోటీ నివారించడానికి హేమతో పాటు జీవితను ప్రకాష్ రాజ్ ప్యానెల్లోకి చేర్చుకొని బండ్ల గణేష్, సాయి కుమార్లను పక్కన పెట్టారు. ఇప్పుడు బండ్ల గణేష్ రివర్స్ అయ్యారు. ముందు మా రాజకీయాలు మరింత టర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బండ్ల సొంతంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా, లేక తెర వెనుక నుంచి ఎవరైనా బండ్లను రెచ్చగొట్టి ఇలా ముందుకు తోశారా అనే అంశం మీద టాలీవుడ్ పెద్దలు ఆరాలు తీస్తున్నారు.